ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్లు అందరికీ సరఫరా, ఈఎంఐ సౌకర్యం, వాలంటీర్లకు కూడా వర్తింపు. త్వరలో ఉత్తర్వులు. 73 చోట్ల 400 ఛార్జింగ్ స్టేషన్లు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వెల్లడి. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ఈ రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఈఎంఐల విధానంలో అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించిందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్టీపీసీ, ఈఈఎస్ఎల్, ఇతర సంస్థలతో కలిసి నిధులు సమర్చుకున్నట్టు తెలిపారు. స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈఎంఐ పద్ధతిలో వాహనాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 నుంచి 100 కిలోమీటర్ తిరిగే ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, ఈఎంఐ కూడా 2 నుంచి 2,500 ఉంటుందని, ఈఎంఐ గడువు 24 నెలల నుంచి 60 నెలలు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సహకార సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పెన్షన్దారులు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది కూడా ఈ స్కీమ్ను వర్తింపజేస్తామని, ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని వెల్లడించారు. ఈ రవాణాలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా మార్చడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 2018-23ని ప్రవేశపెట్టినట్లు నాగులాపల్లి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల ఈవీ వినియోగంపై ఇంధన శాఖతో పాటు నెట్ క్యాప్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రవాణా వల్ల వాతావరణ మార్పులు, భూతాపం వంటి సమస్యలు తగ్గడంతో పాటు పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్లగ్ అండ్ ప్లే తదితర సకల సౌకర్యాలతో ఈవీ పార్కులను అభివృద్ధి చేసేందుకు 500 నుంచి 1,000 ఎకరాల భూమిని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసిందని తెలిపారు. ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లు, హైడ్రోజన్ ఉత్పత్తి, రీఫ్యూయలింగ్ సదుపాయాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేయనట్లు తెలిపారు.